రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పిక్నిక్ కి వెళ్తున్నాము, ఫస్ట్ టైం అన్నమాట. సో అందరం రెడీ అయిపోయాము చూసారా, ప్రసన్న శ్లోక. సో ఇంకా డెకరేషన్ అయితే వచ్చిన తర్వాత డెకరేషన్ కూడా రిమూవ్ చేయాలి. సో మిమ్మల్ని మళ్ళీ నేను కార్లో కలుస్తాను. ఇంకా పిల్లలకి ఇంతవరకు ఫోటోషూట్ కూడా చేయలేదు, శ్లోకకు వన్ ఇయర్ కూడా అయిపోయింది అని ఫోటోషూట్ చేయలేదు. సో ఈరోజు కుదిరితే ఫోటోస్ కూడా తీద్దాము. సో పార్క్కి వెళ్తున్నాం కదా, బాగుంటుంది సీనరీస్ అని చెప్పేసి అక్కడ తీద్దామని ప్లాన్ చేసాము. నిద్ర వచ్చిందా? ఆర్ యూ స్లీపీ బుజ్జి? ఆర్ యూ స్లీపీ బుజ్జిమా? ఏవి నీ టీత్ చూయించు, టీత్ చూయించు. ఎస్, ఈ బుజ్జి బుజ్జి పళ్ళు వేసుకొని ఏ కొరుకుతావో. చూసినప్పుడు అనిపించింది ఇక్కడికి వచ్చి ఇక్కడ పిక్నిక్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, అందుకని ఈరోజు ప్లాన్ చేస్తాము. ఇంతకీ ఇది ఏ రోజు చెప్పలేదు కదా మీకు. ఇది వచ్చేసి సండే అండి. సో సండే ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అవుతుంది. యాక్చువల్గా 9కి లేచాను ఈరోజు, ఇంకా ముందే లేద్దాం అనుకున్నా కానీ బట్ నైట్ పడుకునేసరికి లేట్ అయింది. సో అందువల్ల 9కి లేచాను, లేవగానే ఇంకా వీళ్ళు అప్పటికి ఇంకా వీళ్ళు లేవలేదు. సో ఫాస్ట్గా కుక్ చేసి వీళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంక వచ్చేసాము. యాక్చువల్గా నేను ప్రస్తున్న ఇంకా ఏమీ తినలేదు, శ్లోకాకి అంచు కొంచెం పెట్టాము. ఇప్పుడు పార్క్కి వెళ్ళిన తర్వాత తినాలి. సో ఈరోజు ఏ గ్లాసెస్ పెట్టుకున్నావు? అందుకే మిస్ అయ్యావా? సో గ్లాసెస్ మిస్టేక్, జీపీఎస్ మిస్టేక్ అంటావు కానీ నీ మిస్టేక్ కాదు. నేను చెప్పిన పార్క్ ఇదేనండి, చూడండి చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర వేయమన్నాను మ్యాట్, బట్ తనేంటో అంత దూరం వెళ్ళిపోయారు. సో ఏంటి అంత దూరం వెళ్ళావు అని కనుక్కుంటే, అసలు మనం వచ్చిందే పిల్లలకి ఎండ పడడం కోసం. సో మనం ఇలా ఇక్కడ నీళ్ళలో కూర్చుంటే వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పేసి అంత దూరం తీసుకెళ్ళి మ్యాట్ వేసేసారనమాట. యాక్చువల్గా మేము వెళ్ళింది పిల్లలకి ఎండ అసలు తగలట్లేదండి. సో మా ఇంట్లోనేమో ఎండ సరిగా రాదు, సో సరిగా కాదు అసలు రాదన్నమాట. మెయిన్ రీజన్ అయితే అది, అది కాక బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. సో చూసారా చాలా బాగుంది కదా వెదరు, అండ్ ఈ పార్క్ కూడా చాలా బాగుంది చూడండి. చుట్టూ గ్రీనరీ అన్నమాట, అలాగే కింద కూడా చిన్న చిన్న గడ్డి ముల్చి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఏ పార్క్లోనైనా ఇలాగనే ఉంటుందండి, బట్ ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. ఈ పార్కు నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది మీకు చూస్తుంటే మీకే అనిపిస్తుంది కదా చాలా బాగుందని చెప్పేసి. నేనైతే అక్కడే ఉన్నాను కదా, ఇంకా నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ వెదర్ని చూసి. సరే ఇక్కడ మనం ఏదైనా గ్రిల్ చేసుకోవచ్చు, బొగ్గులు మీట్ తెచ్చుకొని ఇక్కడ మనం గ్రిల్ చేసుకోవచ్చు. ఇలాగ పార్క్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి, మనం ఒక మంచి స్పాట్ చూస్తేనే అక్కడ ఇలాగ సెట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. వచ్చినప్పుడు ఒక అమెరికన్ ఫ్యామిలీని చూసాం అన్నమాట ఇలాగ పిక్నిక్కి రావడం. సో అప్పుడు థాట్ వచ్చింది, సో ఇలాగ మనం కూడా పిక్నిక్ వస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు ప్లాన్ చేశానన్నమాట. సో చూసారా నేను తెచ్చిన టూ బ్యాగ్స్ అన్నమాట అవి. సో వాటిలో ఏమున్నాయనేది నేను మీకు ముందు చూపిస్తాను ముందు వీడియోలో.
యాక్చువల్గా వీడి ఇంటి దగ్గర పిక్నిక్ అనగానే చాలా బాగా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే వాడికి పార్క్లో వాటర్ లేవన్నమాట. సో వాటర్ పార్క్ అని ఇంకా అడగడం స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు వేరే పార్క్కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ పాండ్ లాగా ఉంటుందన్నమాట. సో వాడికి అది బాగా నచ్చింది, ఆ పార్క్కి ఏమో అనుకున్నాడు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అది లేదు. సో అందువల్ల అడుగుతున్నాడు. స్లోక చూసారా పడుకుని పోయింది. యాక్చువల్లీ కార్ సీట్లో వేస్తే చాలండి, పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు. పిక్నిక్ వచ్చాను కదా, సో అమెరికన్స్ అయితే తెచ్చుకుంటారు తెలుసా, పిక్నిక్ వచ్చేటప్పుడు శాండ్విచ్ ఫ్రూట్స్ స్నాక్స్ అంటే చిప్స్ కుకీస్ ఇలా తెచ్చుకుంటారు. సో మనమేం తెచ్చుకుంటాము ఇండియన్స్ అయితే అని ఇప్పుడు చూపిస్తాను నేను. సరేగా చూడండి, పొటాటో ఫ్రై, ఇది వచ్చేసి పొటాటో ఫ్రై. సో పచ్చి కారం పొటాటో ఫ్రై అన్నమాట. సో టంట టై పునుగులు పునుగులు పునుగులు. సో మనం మన స్టైల్లో చేసుకుందాం కదా, పునుగులు తెచ్చాను. సో కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను, ఇంకా అంతే చట్నీస్, ఇంకా అంతే సింపుల్. సో వీటి వరకు తీసుకొచ్చాను. సో ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ ఫుడ్, సరేనా? మీకు చూపిస్తా చూడండి. సో టంట టై, త్రీ చట్నీస్. ఇది టమాటో కర్రీ, ఇది టొమాటో క్యాప్సికమ్ చట్నీ కొంచెం మిక్స్ అయినట్టుంది, ఇదేమో పీనట్ చట్నీ. సో చట్నీ ఇవి ఇవి తీసుకొచ్చి. సో ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం. ఎస్, ఫోటోషూట్ చేస్తామని చెప్పాం కదా పిల్లలకి, బట్ ఏంటంటే కెమెరాలో మెమరీ పెట్టడం మర్చిపోయాడంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము, ఇదేమో కొంచెం దూరం ఇంటికి, ఏది ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టింది పార్క్. సో చూసారా, కానీ వెదర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు, క్లౌడీగా. ఇక్కడ ఈ పార్క్ కూడా సీనరీస్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్కి. బట్ ఏం చేద్దాం, మెమరీ మిస్ అయ్యాము. సో వీక్ డేస్లో మళ్ళీ వద్దాంలే అంటున్నాడు. సో అందువల్ల చూసారా పార్క్ చేస్తున్నాము, పిల్లల్ని వెళ్ళి కారులో కూర్చోపెట్టేశాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ ప్యాక్ చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. సో కొంచెం క్లీన్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. అయితే చుట్టూ ఎవరూ కనిపించట్లేదు కదా, బట్ చాలామంది వచ్చారండి. బట్ ఇలా ఎక్కడ ఎవరు కారు దిగలేదు అనమాట, జస్ట్ అలా చూసుకుంటూ పార్క్ను అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఈ పార్క్లో చాలా యానిమల్స్ ఉంటాయి తెలుసా, ఇది ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఫారెస్ట్ అనుకోవచ్చండి. మేడం ను చూపిస్తా చూడండి, ఎడిగిరి కూర్చుందో. నువ్వు ఎక్కడ ఉండాల్సిందో ఎడిగిరి కూర్చున్నావు శ్లోక, చూడన్న ఎంత గుడ్ బాయ్ లాగా కూర్చున్నాడో, నువ్వు చూడు ఎలా కూర్చున్నావు. 2 ఇయర్స్ లో పిల్లలు ఇటువైపు తిరిగి కూర్చోవాలండి, కారు ఎలా ఫ్రంట్ నుంచి ఆపోజిట్ తిరిగి కూర్చోవాలి. సో మేము అలా కూర్చోబెట్టి వెళ్తే ఫైనల్గా మేము వచ్చేసరికి కారులోకి అలా కూర్చొని ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా మీకు కనబడుతున్నాయా ఎల్క్స్ అనమాట. సో గ్లాస్ అయితే ఓపెన్ చేసాము, ఇప్పుడైతే క్లియర్గా కనబడతాయి చూడండి. సో ఇది ఒక ఫారెస్ట్ అని చెప్పాను కదా, చాలా యానిమల్స్ ఉంటాయండి. సో చూసారా, నాకైతే ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసాను కానీ ఇది మాకైతే లైవ్ ఎక్స్పీరియన్స్. సో దాని కొమ్మలు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. యాక్చువల్లీ ఈ కారు మాకు మేమేనమాట ఫ్రంట్లో ఉంది. సో అన్ని కార్లు మా వెనుక ఉన్నాయి. సో అలా వెళ్తూ ఉండగా ఇది ఎదురొచ్చేసింది, మాకైతే ఎంత భయం వేసిందో. అంశు అయితే కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాడు, మీరైతే చూడండి అది ఎలా వస్తుందో. కారు దగ్గరకు వచ్చేసిందన్నమాట, ఆ కొమ్ములతో కార్ని ఎలా చేస్తుందో, స్క్రాచ్ చేసిద్దేమో అని భయం వేసింది. బట్ అయితే అది చాలా మంచిదండి, అసలు ఏమీ అనకుండా అలా వెళ్ళిపోయింది దగ్గరికి వచ్చేసి. మేబీ మమ్మల్ని చూడమని తననే వచ్చిందో ఏమో. సో నాకైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. చెప్పాను కదా చాలామంది వచ్చారని చెప్పేసి, అదేనండి వాకింగ్ ట్రాక్ అలా ఉంటుందన్నమాట ఇంకా ఫారెస్ట్ మొత్తం. సో అలా ఒక చోట కార్లు పార్క్ చేసుకొని అలాగందరూ వాకింగ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బర్డ్స్ అన్నమాట, చూసారా ఎంత బాగున్నాయో బర్డ్స్. సో వీటి పేరు ఏంటో కూడా నాకు తెలియదు, బట్ ఇలాగా మనకి ఫారెస్ట్ మొత్తం ఇలాగే డ్రైవ్ కూడా ఉంటుందన్నమాట. సో అలా డ్రైవ్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం యానిమల్స్ని.
సో ఇక్కడ వచ్చేసి ఇవి కనిపించాయి. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఏవి కనిపించలేదండి, ఈసారి చాలా యానిమల్స్ కనిపించాయి తెలుసా. మేబీ వాటికి కూడా వీకెండ్ అని తెలుసేమో, సో వీకెండే అవి కూడా బయటకు వస్తాయేమో, వీక్ డేస్లో అవి రావేమో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీక్డే వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి వీకెండ్ కదా, సో అందుకని అవి కూడా బయటకు వచ్చాయి. బాగున్నాయి కదా. వీటి పేరేంటో నాకు తెలియదండి, మీకు కనుక తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, నెమలి అండి. బాగుంది కదా, కొంచెం దూరం రాగానే నేను పక్కకు చూస్తే ఇది అలా వస్తుందన్నమాట దూరంలో. బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కొన్ని యానిమల్స్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారో మరి మాకు తెలియలేదండి. మేమైతే ఫస్ట్ చూసి ఫాక్స్ ఏమో అనుకున్నాము, లేకపోతే ర్యాబిట్ అన్నాడు ప్రసన్న. ఈ రెండు కూడా కాదండి, ఇవేంటో చాలా క్యూట్గా ఉన్నాయి. దగ్గరికి తీరా చూస్తే అవి అవి కాదండి. సో చూసారా, ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా వాటిని ఏమంటారు, జడలు బర్రెలు అంటారు కదా మనం తెలుగులో, అవన్నమాట. అవి వస్తాయంట ఇక్కడికి. అక్కడ చెక్కలాగా పొడవుగా ఉంది కదా, సో అక్కడ వాటర్ పెడితే అవి వచ్చి తాగి వెళ్ళిపోతాయంట. బట్ మే మా బ్యాడ్ లక్, అవి మాకు ఒక్కటి కూడా కనిపించలేదండి. యాక్చువల్గా ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆ జడల బర్రెలకి అండ్ మాకు ఫస్ట్ కనిపించిన ఎల్క్ ఉంటుంది కదా, సో ఈ రెండింటికి ఫేమస్ అంట ఈ ఫారెస్ట్. బట్ ఒకటైతే కనిపించింది, ఇంకోటి కనిపించలేదు. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.